అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు సత్యమ్మ దేవాలయం దగ్గర మన పుట్టపర్తి అభివృద్ధిని, సుపరిపాలనను సత్యసాయిబాబు ద్వారా కాంక్షించి ఈరోజు అమ్మవారి దేవాలయం నందు పూజలు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, ఆంధ్రప్రదేశ్లో ఈ దుష్ట పరిపాలన పోయి, ఈ సైకో పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలా, అదేవిధంగా పుట్టపర్తి అభివృద్ధి చెందాలా, పుట్టపర్తిలో కూడా సుపరిపాలన అభివృద్ధి జరిగే అన్ని రంగాల వారు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వమే అవసరం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ సాధక బాధకాల్లో భాగస్వామ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి పుట్టపర్తి టికెట్ కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచి పుట్టపర్తిని మంచి పరిపాలన అందిస్తారు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ను కూడా సుఖ సంతోషాలతో ప్రజారంజకంగా పరిపాలిస్తారని ఈ మీడియా ద్వారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పుట్టపర్తి ప్రజలకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం. మంచి వారికి, మంచి పరిపాలన అందించే వారికి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఓటేసి ఆశీర్వదిస్తారని మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రావణ కాస్త కానీ ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలకి కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ సుభిక్షంగా అన్ని పథకాలు అందాలని కాంక్షిస్తున్నాం. 4.5 సంవత్సరాలుగా ఈ సైకో ప్రభుత్వాన్ని మనము చూసి విసిగిపోయాము. ప్రతి ఒక్కరు, ప్రతి బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలంటే, ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి, ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తిగా చంద్రబాబు గారు గుండెల్లో నిలిచిపోతారు. అలాగే పుట్టపర్తిలో కూడా పల్లె సార్ మాత్రమే ఉంటే చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రోడ్లు కానివ్వండి, ఇసుక కానివ్వండి, ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు మాత్రమే మంచి జరిగిందన్నది నా విశ్వాసం. ఎందుకంటే రైతులకు కానీ, ఇల్లు కాలిపోయిన వ్యక్తులకు కానీ, వరద బాధితులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అంటే ఒక పల్లె సార్ మాత్రమే చేయగలిగాడు. ఆ పల్లె సార్ తప్ప వేరే వాళ్ళు చేయలేకపోయారు. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను. జనసేన, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కూటమి మరొకసారి ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ, అదేవిధంగా పుట్టపర్తిలో పల్లె రఘునాథ విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు సత్యమ్మ దేవాలయం దగ్గర పూజలు చేయడం జరిగింది. తిరస్కరించబడిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా రోజులు ఏం లేదు, ఒక 60 రోజుల లోపల ఇతను ఎగిరిపోతున్నాడు. కాబట్టి మరొకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, జనసేన సారీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఉంది. అదేవిధంగా పుట్టపర్తి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి సారి కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మరిన్ని డెవలప్మెంట్ చేయడానికి మరొకసారి ఆయన్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు సత్యం దేవాలయం దగ్గర పూజ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో, పుట్టపర్తి నియోజకవర్గానికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా అంతే ముఖ్యము. అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఇక్కడ మనకు కూడా అంతే అవసరము. అందుకు మనము నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సత్యమ్మ దేవాలయం ముందర టెంకాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం రావాలని కోరుకొని సత్యమ్మకు టెంకాయలు కొట్టడం జరిగింది.